తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళసై సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అసెంబ్లీ తొలి రోజు సమావేశానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ గైర్హాజరయ్యారు. గవర్నర్ తన ప్రసంగంలో ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. హామీ ఇచ్చిన విధంగా 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించామన్నారు. అర్హులైన వారికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు అమలు చేశామన్నారు. త్వరలో మరో 2 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. యువతకు 2 లక్షల ఉద్యోగుల కల్పనపై దృష్టి పెట్టామన్నారు. ప్రజావాణిలో 1.8 కోట్ల దరఖాస్తులు వచ్చాయన్నారు. రైతులు, యువత, మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. మౌలిక వసతుల రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజలపై పన్నుల భారం పడకుండా చూస్తామన్నారు. గత సమావేశాల్లో ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందిస్తామని గవర్నర్ తమిళసై వెల్లడించారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నామన్నారు. ప్రజలపై పన్నుల భారం పడకుండా చూస్తామని గవర్నర్ చెప్పుకొచ్చారు.